చెల్లి పెళ్ళయ్యి నువ్వు అత్తగారి ఇంటికి వెళ్తే తప్ప అర్థం కాలేదరా నాకు నీ విలువేంటో. ఇప్పుడు కొట్టుకుంటూనే ఉన్నావు. నాకు తెలిసి నిన్ను ఏ రోజు ఏడిపించకుండా అయితే వదలలేదు. ఇప్పుడేమో ఏ రోజు ఏడవకుండా ఉండట్లేదు. మిస్సింగ్ రా అయినా నువ్వు హ్యాపీగా ఉన్నావుగా బాగుతోటి అది జాలే సూపర్. ఓకేనా సార్? ప్రేమ విలువ ఉన్నోడికి తెలియదురా, లేనోడు అది కావాలి 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 అంటాడు కదా వాడికి తెలుసు. నువ్వు చూడు ఆ పిల్ల ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ ఓ కాల్ చేస్తుంది అని చెప్పేసి సావు దొబ్బుతుంది అంటావు. లేని వల్ల మాలంటోని అడిగితే తెలుస్తారా ఈ సింగిల్స్ ఇంతకాయలు బతికేందో? సరే నువ్వన్నా దాన్ని బాగా చూసుకోరా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేలన్. కనింగ్ ఫెల్లోలో వచ్చేసాను లైక్ క్యారెక్టర్ పేరు ఎందుకంటే మధు వల్ల నాకు సైఫ్ సార్ పరిచయం అయ్యారు. ఒకసారి మా ఇంటికి కూడా వచ్చినాం, డిస్కషన్ బాగా జరిగింది. నేను యాక్చువల్గా క్యాస్టింగ్ కూడా చేస్తాను అనమాట. బేసికల్లీ నేను యాక్టర్ని, క్యాస్టింగ్ కూడా చేస్తాను అనమాట. క్యాస్టింగ్ కూడా అప్రోచ్ అయ్యారు అండ్ నాకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బేసిక్గా చెప్పాలంటే చాలా బాగుండే అండ్ ప్రాసెస్ నాకు బాగా నచ్చింది. బేసిక్గా ఒక డిఫరెంట్ అప్రోచ్, సినిమాకు ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి చేశారు, అంతా బాగానే అనిపించింది. అండ్ డ్యూరింగ్ ద షూటింగ్ ప్రాసెస్, బేసిక్గా చెప్పాలంటే డ్యూరింగ్ ద షూటింగ్ ప్రాసెస్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఒక లివరేజ్ ఇచ్చారు అండ్ ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే బేసిక్ ఏంటంటే డైలాగ్స్ ఉన్నా కానీ ఎక్స్ప్రెషన్స్ దగ్గర కానీ లేదంటే ఇంకా వేరే వేరే విషయాలలో నాకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి లైక్ కొంచెం సపోర్ట్ చేశారనమాట. లైక్ ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అసోసియేటింగ్ విత్ మిస్టర్ సాయిఫ్ సార్ అండ్ అందరు కూడా మన యాక్టర్స్ కానీ లేదంటే మహేష్ గారు కానీ వీళ్ళు కానీ చాలా కోఆపరేటివ్ ఉండే, బాగా సపోర్టివ్ ఉండే. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చూస్తున్నా. అంటే బేసిక్ ఏంటంటే స్టోరీ చాలా బాగుంది కాబట్టి హిట్ అయిద్దని అనుకుంటున్నాను. లెట్స్ సీ, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ కనింగ్ ఫెలో టీమ్, ముఖ్యంగా సాయిబ్ గారు, మహేష్ గారు, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. We'll be right back.